అందరికీ నమస్తే అండి. సో షర్మిలా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేశారు. సాధారణంగా షర్మిలా గారికి ఎటువంటి మొహమాటలు ఉండవు. ఆమె మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిలాగా అస్పష్టంగా ఉండదు, అస్పష్టమైన రాజకీయం ఉండదు. ఏదైనా అనాలనుకున్నా మొహమాటం లేకుండా సెటైరికల్గానో ఏదో ఒక రకంగా ఆమె వెంటనే కౌంటర్ ఇచ్చేస్తారు. మీకు గుర్తుండే ఉంటే ఆమె తెలంగాణలో పాదయాత్ర చేసేటప్పుడు కూడా సాక్షిలు కవరేజ్ రావట్లేదని చెప్పి సాక్షి వాళ్ళు ఎదురుగా కనిపిస్తే మీరు కూడా వచ్చారా, మీరు రారు కదా మా ప్రోగ్రామ్స్కి అని డైరెక్ట్గానే అన్నారు. అలాగే తన సొంత ఫ్యామిలీ కదా, తన సొంత అన్న ప్రభుత్వం కదా, వైవి సుబ్బారెడ్డి గారు తన సొంత బాబాయి కదా, సో వీళ్ళందరితో నేను రాజకీయం చేయాలి, వీళ్ళందరినీ నేను విమర్శించడం అవసరమా అని బహుశా తనకు తానుగా ఎంతో ఆలోచించుకొని అన్నిటికీ తెగించే బహుశా ప్రజాక్షేత్రంలోకి షర్మిలా గారు వచ్చి ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఆమె పాత్ర మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆమె జనంలోకి వెళ్ళారు. సో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ బస్సులో ప్రయాణిస్తూ బస్సులో అక్కడ ప్రయాణికులతో మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని అక్కడే మీడియాతో మాట్లాడారు. ఇలా మాట్లాడుతూ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే నిన్న షర్మిలా గారు, నిన్న కాదు మొన్న, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించే క్రమంలో షర్మిలా గారు చేసిన కామెంట్స్ మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుంది, షర్మిలాకి కనిపించట్లేదు, షర్మిలాకి ఏమీ తెలియదు, ఆమె తెలంగాణకు చెందింది అది ఇదని అన్నారు. సో ఇప్పుడు ఈరోజు షర్మిలా గారు దాని మీద రియాక్ట్ అయ్యారు. ఎటువంటి మొహమాటం లేకుండా ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో చెప్పండి, నేను వెళ్తా, వెళ్ళి మీరు రండి, మేము వస్తాము, మీడియాని తీసుకెళ్దాము, ప్రతిపక్షాలను చూద్దాము, రాజధానిలో అభివృద్ధి జరిగిందా, పోలవరం కట్టారా, లేదా ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పండి, ఏ ప్రాంతంలో అభివృద్ధి జరిగితే అక్కడికి వెళ్ళి చూద్దాము, మీరు ఎంత అభివృద్ధి చేశారో ప్రజల ముందే తేల్చుకుందాము, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని చెప్పి షర్మిలా గారు వైవి సుబ్బారెడ్డి గారికి సవాల్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అని పిలిచినందుకు వైవి సుబ్బారెడ్డి గారు హర్ట్ అయినట్టున్నారు. సో నేను ఇక మీదట నాకు అన్నగారు అని పిలవడానికి నాకేమి ఇబ్బంది లేదు, నేను జగన్ అన్నగారు అని పిలుస్తాను అని చెప్పామన్నారన్నమాట. సో తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని చూసేందుకు తాను సిద్ధమని సమయం తేదీ చెప్పాలని ఛాలెంజ్ చేశారు. సీఎంను తాను జగన్ రెడ్డి అంటే సుబ్బారెడ్డికి నచ్చడం లేదని, ఇకపై ఆయన్ను జగన్ అన్నగారు అనే అంటానని వ్యాఖ్యానించారు. అంటే జగన్ అన్నగారు అనే అంటాను, జగన్ రెడ్డి అని అన్నాను అని చెప్పారన్నమాట. సాధారణంగా జగన్ రెడ్డి అని అనడం పట్ల వైసీపీలోనే కొంతమంది షాక్ అయ్యారు. ఇదేంటి, వేరే సామాజిక వర్గం వల్ల వేరే వాళ్ళు అంటే అర్థం ఉంది, కానీ సొంత కుటుంబ సభ్యురాలు, సొంత చెల్లి, సొంత సామాజిక వర్గం, ఒకే ఫ్యామిలీ వాళ్ళు కూడా రెడ్డి రెడ్డి అంటే బాగోదు కదా అని అనుకున్నారేమో. సో సుబ్బారెడ్డి గారు, మీ సవాలును స్వీకరిస్తున్నా, మీరు చేసిన అభివృద్ధిని చూపించండి, దానిని చూసేందుకు నేను సిద్ధం, తేదీ సమయం మీరు చెప్పండి, లేదంటే నేను చెప్తా, అభివృద్ధి పరిశీలనకు మేధావులను కూడా పిలుద్దాం, నాతో పాటు మీడియా ప్రతిపక్షాలు కూడా వస్తాయి, చేసిన అభివృద్ధి ఏంటో అందరికీ చూపించండి, అభివృద్ధి ఎక్కడ, మీరు చెప్పిన రాజధానులు ఎక్కడ, కడతామన్న పోలవరం ప్రాజెక్టు ఎక్కడ అని షర్మిలా గారు నిలదీశారు. సో ఆమె ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం ఈ జిల్లాల్లో పర్యటన తర్వాత రేపు విశాఖపట్నం, అనకాపల్లి ఈ జిల్లాలు, అలా ఈ నెల 31వ తేదీ వరకు కూడా అన్ని జిల్లాల్లో పర్యటించబోతున్నారు, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఒక బ్యాక్గ్రౌండ్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు, ప్రజలను కలవడం, అలాగే కాంగ్రెస్ పార్టీ పాత నాయకుల్ని కలవడం, అలాగే వైసీపీలో ఉన్న అసమ్మతివాదుల్ని కలవడం. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వైసీపీలో వెళ్ళి వైసీపీలో అసంతృప్తిగా, అసమ్మతిగా ఉండి సైలెంట్గా ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు, అటువంటి వాళ్ళని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం లక్ష్యంగా షర్మిలా గారు జిల్లాలకు వెళ్ళిపోయారు. సో ఒక ఈ నెలాఖరు వరకు ఇలాగే జరుగుద్ది. ఈ నెలాఖరు వరకు ఎన్ని రాజకీయ మలుపులు ఉంటాయో చెప్పలేం, ఎందుకంటే షర్మిలా గారు నిర్మోహమాటంగా మాట్లాడేస్తారు, ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గరు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ అంతెందుకు, షర్మిలా గారు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి గన్నవరం నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు ప్రభుత్వం ఆమెను అడ్డుకున్నారు, పోలీసులు ఆమెను అడ్డుకున్నారు, ర్యాలీలు అడ్డుకున్నారు, అప్పుడే ఆమె డైరెక్ట్గా విమర్శలు చేశారు ప్రభుత్వం మీద, ప్రభుత్వం నన్ను చూసి భయపడుతోంది, కాంగ్రెస్ పార్టీని చూసి వణికిపోతున్నారు సార్, భయపడుతున్నారా సార్ అని చెప్పి తన అన్నను ఉద్దేశించి కామెంట్ చేశారు. అంటే ఇక్కడ షర్మిలా వర్సెస్ జగన్, కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ అనేది ఫిక్స్.
ఓట్ బ్యాంక్ పెరుగుద్దా లేదా, షర్మిల గారికి ఎన్ని ఓట్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్న అనేది అనవసరం. కానీ ఇలాగే షర్మిల గారు రాజకీయం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ ఓట్లు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. అదే ప్లాన్ కాంగ్రెస్లో కూడా ఉంది. అందుకే ఈ ఎన్నికలకు ఒక 7-8% ఓట్లు తెచ్చుకొని నెక్స్ట్ ఎన్నికలకు భారీగా ఓట్లు తెచ్చుకుంటే మనం పార్టీని నిలబెట్టవచ్చు, పార్టీ ఏపీలో నిలబడుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం కూడా. సో అది జరగకుండా వైసీపీ కూడా అలర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.